నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ అప్. నేను మీ అమోఘ్ దేశపతి. దాల్ మే కూచ్ కాలా హే బాప్, లేకపోతే ఈ మిస్టరీ అండి. అటు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు తమ కొత్త ప్రభుత్వాన్ని ప్రకటించారో లేదో, ఇటు వరల్డ్ వైడ్గా దేశాల మధ్య పరిణామాలు శరవేగంగా మారిపోతుండటం దేనికి సంకేతం? దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా, బ్రిటన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు స్పీడ్ పెంచారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్లతో పాటు ఆయా దేశాల ఎన్ఎస్ఏలు ఒకరి వెంట ఒకరు ఇప్పుడు భారత్లో పర్యటించడం వెనుక మతలమేంటి? ఈ వరుస భేటీలు అంతర్జాతీయంగా పెను మార్పులకు నాంది పలకనున్నాయా? ఇవన్నీ చూస్తుంటే ఏదో కూటనీతి జరుగుతుందని మాత్రం అర్థమవుతుందంటూ నితిన్ ఏ గోఖలే వంటి రక్షణ రంగ విశ్లేషకులు అప్పుడే ప్రిడిక్షన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. అంతర్జాతీయ దౌత్య నియామకాలకు విరుద్ధంగా పంజీర్పై పాకిస్తాన్ వైమానిక దళంతో పాటు పాక్ రెగ్యులర్ సైనికులు తాలిబన్లకు సాయం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల్లో పాక్ వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా, రష్యా, బ్రిటన్, ఇరాన్ ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇరాన్ అయితే ఒకడుగు ముందుకు వేసి దీనిపై విచారణ జరుపుతున్నామని కూడా తెలిపింది. మరోవైపు ఆఫ్ఘన్లో తాలిబన్లు ప్రకటించిన కొత్త సర్కారులోని మంత్రుల పేర్లపై కూడా ఈ దేశాలకు అభ్యంతరాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో తాలిబన్లు ప్రకటించిన ఈ కొత్త ప్రభుత్వాన్ని పాకిస్తాన్, చైనా, ఖతర్, టర్కీ తప్ప ఇంకా ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా అధికారికంగా గుర్తించే అవకాశాలు లేవనే చర్చ కూడా మొదలైంది. ఇప్పుడు భారత్తో సహా గ్లోబల్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ దృష్టి అంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ మీదనే కేంద్రీకృతమైంది. ఈ క్రమంలో అమెరికాతో పాటు రష్యాకు చెందిన ఇద్దరు ఉన్నత స్థాయి అధికారులు ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా సైలెంట్గా భారత్కు విచ్చేశారు. అమెరికా సిఐఏ చీఫ్ విలియం బర్న్స్ ఈ నెల 7వ తేదీన భారత్కు వచ్చారు. ఆయన వెంట ఒక ఉన్నత స్థాయి బృందం కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. భారత్కు విచ్చేసిన సిఐఏ చీఫ్ విలియం బర్న్స్ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల కొత్త ప్రభుత్వం ప్రకటన, అలాగే అమెరికా, భారత దేశాలకు సంబంధించి తాలిబన్ల నుంచి భద్రతాపరంగా ఎదురయ్యే సవాళ్లపై చర్చించినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్ ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం, కొత్త ప్రభుత్వంలో తన తాబేదారులైన కొంతమంది తాలిబాన్ ఉగ్రవాద నేతలకు కీలక పదవులు దక్కేలా పాకిస్తాన్ ఐఎస్ఐ పావులు కదిపిందన్న విషయాలు కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 6న ఐఎస్ఐ చీఫ్ ఫైజ్ అమీర్ కాబూల్లో తాలిబన్లతో మంత్రణాలు జరిపిన విషయాన్ని కొంతమంది గుర్తు చేస్తున్నారు. అజిత్ ధోవల్తో భేటీ జరిగిన తర్వాత యుఎస్ఎన్ఎస్ఏ విలియం బర్న్స్ తన బృందంతో ఇస్లామాబాద్కు వెళ్లాడు. దీనిపై భారత విదేశాంగ శాఖ కానీ అమెరికా దౌత్య కార్యాలయం కానీ ఇంతవరకు స్పందించలేదు, ఒక్క ప్రకటన కూడా విడుదల చేయలేదు. అటు యుఎస్ఎన్ఎస్ఏ తర్వాత రష్యా సెక్రటరీ ఆఫ్ సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ నికోలాయ్ పాట్రుషెవ్ ఢిల్లీకి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భారత ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్తోనూ, భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్తోనూ భేటీ ఆయన అయ్యారు. అటు గత నెల ఆగస్టు 24న ప్రధాని నరేంద్ర మోదీ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో సంభాషించడం జరిగింది. ఆ తర్వాతే రష్యన్ ఎన్ఎస్ఏ భారత్కు వచ్చారని విశ్లేషకులు అంటున్నారు. నికోలాయ్ పాట్రుషెవ్ 2008 నుంచి కూడా రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీగా ఉన్నారు. గతంలో రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధిపతిగా పనిచేశారు. చాలామంది ఆయన్ను పుతిన్ రైట్ హ్యాండ్గా పేర్కొంటారు. అమెరికా, రష్యా ఎన్ఎస్ఏల కంటే ముందు బ్రిటిష్ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా భారత్కు వచ్చి వెళ్లారు. M16 చీఫ్ రిచర్డ్ మూర్ కూడా గత వారం ఎలాంటి చడి చప్పుడు లేకుండా న్యూఢిల్లీకి వచ్చాడని, అజిత్ దోవల్తో ఆఫ్ఘన్ వ్యవహారాలపై చర్చించారని నిఖిల్ గోఖలే ట్వీట్ ద్వారా గుర్తు చేశారు. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, భారత్లు ఆఫ్ఘనిస్తాన్లో తమ రాయబార కార్యాలయాలను పూర్తిగా మూసివేశాయి. రష్యా మాత్రం కాబూల్లో ఇప్పటికీ తన రాయబార కార్యాలయాన్ని నిర్వహిస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడిన హక్కానీ నెట్వర్క్ అధినేత సిరాజుద్దీన్ హక్కానీకి ఆఫ్ఘన్ హోంశాఖను అప్పగించడంపై అమెరికా గుర్రుగా ఉంది. తాలిబన్లతో పాటు అల్ఖైదాకు, అటు ఐసిస్తోనూ సిరాజుద్దీన్కు సన్నిహిత సంబంధాలున్నాయి. అమెరికా ఇప్పటికే సిరాజుద్దీన్పై $50 లక్షల రివార్డును సైతం ప్రకటించింది. ఆఫ్ఘన్లో అమెరికాతో పాటు నాటో దళాలపై జరిగిన అనేక దాడుల్లో సిరాజుద్దీన్ ప్రమేయం ఉందని చెబుతుంటారు. అంతేకాదు 2008లో అప్పటి ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కిర్దాయిని హత్య చేసేందుకు కుట్రపైన వారిలో సిరాజుద్దీన్ కూడా ఒకటిగా పేర్కొంటారు. గ్లోబల్ టెర్రరిస్టులు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అధినేతలుగా మారారు. వారి తలలపై రివార్డులు ప్రకటించిన అమెరికా ఇప్పుడు అధికారికంగా వారికి గుర్తింపునిచ్చి రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతించాల్సిన పరిస్థితులు దాపురించాయన్నది మాత్రం నిజం. అటు ఆఫ్ఘన్లో ప్రజలు కూడా తాలిబన్లతో పాటు వారి మద్దతుదారులైన పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఆందోళనను తీవ్రతరం చేస్తున్నారు. తమ దేశంలో ముఖ్యంగా పంజీర్ ప్రావిన్స్లో తాలిబన్లకు మద్దతుగా పాకిస్తాన్ వైమానిక దాడులు చేయడంపై ఆఫ్ఘన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబూల్లో పాకిస్తాన్ దౌత్య కార్యాలయం ఎదుట 100,000 మంది ఆఫ్ఘన్ ప్రజలు నిరసనలు వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ నిరసనను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపై కూడా తాలిబన్లు దాడి చేశారు.
తాలిబన్లు ప్రకటించిన ఈ కొత్త ప్రభుత్వంలో అనేక లుకలుకలు ఉన్నాయని, 2-3 నెలల్లో ఆఫ్ఘన్లో తాలిబన్ల మధ్యనే మరొక అంతర్యుద్ధం మొదలవుతుందని కొంతమంది అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్ ఏఎస్ఐ ఇన్వాల్వ్మెంట్ను తగ్గిస్తేనే ఆ దేశంలో శాంతి సాధ్యమవుతుందని ఆఫ్ఘనిస్తాన్ మాజీ ప్రధానులు హమీద్ కర్జాయ్, అష్రాఫ్ ఘనీలు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నారు. ఆ దిశగానే అమెరికా, రష్యా, బ్రిటన్, భారత్లు పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు పంపించాయా? అమెరికా సిఐఏ చీఫ్ విలియం బర్న్స్ కూడా ఈ సందేశాన్ని పాకిస్తాన్కు అర్థమయ్యేలా వివరించి చెప్పాడంటారా? మూమెంట్స్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు తప్పక తెలియజేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం పాటుపడండి. భారత్ మాతాకి జై.